మాకు ఎంతో విలువైనటువంటి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చిన్న విన్నపం అండి. నేను వీడియోకి సంబంధించినటువంటి ఫోన్ నంబరు డీటెయిల్స్ కావాలంటే వీడియో మీదే పెట్టడం జరిగింది. ఈ ఫోన్ నంబరు ఎంటైర్ వీడియో ఉంటుందండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ అని ఆ నంబర్కి మాత్రం కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు వస్తాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం విజయవాడ ఎన్కేపాడులో ఉన్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూద్దామండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది 1900 SFT పడుతుంది. అలాగే ఇదే అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి 1200 నుంచి 1400 దగ్గర వస్తుంది. సో ఒకసారి మీరు ఈ ఫ్లాట్స్ చూసినట్లయితే మనకి 2BHK ఫ్లాట్స్ ఎన్కేపాడు హైవే పక్కన అనమాట. అలాగే 3BHK కూడా ఎన్కేపాడు హైవే పక్కన అనమాట. మనకి ఈ ఇది మనకి మెయిన్ 2BHK వచ్చేసి 33 lakhs చెప్తున్నారు, 33 లక్షలు. అలాగే 3BHK వచ్చేసేసి 65 లక్షలు చెప్తున్నారు. వీటికి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, పార్కింగ్ అవైలబిలిటీ ఉంది, అంతా కూడా మొత్తం అన్ని ఈ 1900 SFT త్రిబుల్ బెడ్రూమ్లో కామన్ ఏరియా పార్కింగ్ ఇవన్నీ కలుపుకొని మనకి 1900 SFT ఉంది. అలాగే డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1200 టు 1400 SFT విత్ కార్ పార్కింగ్, లిఫ్ట్ ఫెసిలిటీ. ఇలాగా మనకి అన్ని ఫెసిలిటీస్ కబ్బోర్డ్తో సహా అంత సీలింగ్స్, లైటింగ్, కబ్బోర్డ్స్ మొత్తం అంతా చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఎన్కేపాడు హైవే అనమాట, గన్నవరం హైవేకి అతి దగ్గర, చాలా దగ్గర అనుకుని ఉంటుంది. ఎన్కేపాడు అంటే మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, రామర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు. సో ఇదనమాట మనకి. దీనికి సంబంధించి నేను ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఫ్లాట్స్ చూడాలన్నా, ఇంకా ఏదన్నా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఇచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, ఆన్సర్ చేస్తారు. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో మీకు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు పంపించడం కోసం ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో మీరైతే ఒకసారి ఈ వీడియో చూడండి. మీ ప్రొడక్ట్స్ని మా ఛానల్లో పోస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. మీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మేము మా ఛానల్లో పోస్ట్ చేస్తాము. అవి హౌసెస్ కానివ్వండి, స్థలాలు కానివ్వండి, సెకండ్స్ కానివ్వండి, ఇంకా కార్స్ కానివ్వండి, 1 gram జ్యువెలరీ, జ్యువెలరీ, ఇంకా ఫుడ్ స్పాట్స్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే. కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా, కాదేది షో చేయడానికి అనర్హం. ఎందుకంటే మీ దగ్గర ఏముందనేది 10 మందికి తెలియాలి అంటే ఈరోజు సోషల్ మీడియా ఎంతో అవసరం. సో సోషల్ మీడియాని ఉపయోగించుకోండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Abhishek signing off for now.